ఎందుకు నేను అంబేద్కర్ భవన్లో ఉంటాను, ఎందుకు చిన్నపాటి హోటల్స్లో ఉంటానంటే, చాలామంది డొనేషన్స్ ఇస్తారు. ఆ డబ్బులు నేను గౌరవించాలి, ఎలా ఉంచాలి, వెళ్ళి 7-star హోటల్ పెడతాను, 5-star హోటల్ పెడతాను, అందరూ ఇంతమంది కలిసి ఉండాలి. నా ఒక్కడు ఉండే ఖర్చు 40 మంది సమానంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అందుకని నేను అంటాను, ఈ హోటల్లో ఉన్నా కానీ ఆ ఓనర్ తోటి మీరు బార్గెన్ చేయండి, డిస్కౌంట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే నా ప్రకృతి ఇది, మన పార్టీ డబ్బు ఇది, అందరు ఇస్తేనే వచ్చింది. నేను కొంత పెట్టాను, మిగతా వాళ్ళు కూడా ఎంత కొంత పెట్టారు. అందుకని జాగ్రత్త, డబ్బుని చాలా జాగ్రత్త ఖర్చు పెడదాం. ఇదే నేను అంబేద్కర్ భవన్ పెట్టమని చెప్పలేదు ఎవరికి. నేను అడిగింది ఏంటో, కళ్యాణ మండపంలో ఎక్కువ మంది పట్టేలా చూడండి, ఫ్యాన్లు ఏసీలు లేకుంటే, ఏసీ లేకుండా ఉంటే చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా, మా సెక్యూరిటీతో నేను పడుకుంటానంటే, ఆ అదృష్టవశాత్తు నాకు అదృష్టం కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు. అంబేద్కర్ భవన్ పెద్దలు నాకు ఆశ్రయం ఇచ్చారు, సంతోషంగా ఉంటే ఏసీ పెట్టారు. నేను చెప్పిన ఏసీలో పెట్టుకోవడం అంబేద్కర్ భవన్ ఎందుకు నాకు తీసాను, ఏసీ పంపించేశాను. అందరికీ చాలా మంది అన్నారు, మన నాయకులు కూడా, నేను త్యాగం చేసేస్తాను, నీకోసం చచ్చిపోతానన్న అది ఇది అంటే. ఆ రోజున చూశాను పడుకోవడానికి అష్ట కష్టాలు పడ్డారు, ఫ్యాన్లు ఉన్నాయి, బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఉన్నాయి బాత్రూమ్స్, అలాంటి బాత్రూమ్స్ అలవాటు లేవంట. అసలు అలవాటు చేసుకోండి, ఇలాగే ఉన్నాయి బాత్రూమ్, ఇలాగే ఉంటాయి, ఇట్లాగే ఉంటుంది తెలుసుకోండి. సగటు మనిషి కష్టం ఇలా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నేను కూర్చోబెట్టి చొక్కాలు చించేసుకుంటే రక్తం దారి, నాకు రక్తం దారిపోద్దు. ఒక్కళ్ళు కొంతసేపు ఉన్నారండి, ఎండలో కొంతసేపు ఉన్నారండి, లేదంటే పోలీసు వాళ్ళు నెడతారంటే సార్ నెట్టించుకున్నారండి కొంతసేపు, ఇవన్నీ ఉంటాయి. నేనైనా పెద్ద పెద్ద త్యాగాలు చేయకర్లా, మన ఏమైనా మనం కూర్చోబెట్టి మనం ఏమైనా ప్రజా పోరాటాలు చేయట్లేదు, తుబాకులతో పట్టుకొని చాలా చిన్న పోరాటాలు, అందరం కలిసి నడిచెళ్దాం. పిక్కలు లాగేస్తున్నాయి, దాహం వచ్చేస్తుంది. నాకు అనిపించింది పెద్ద త్యాగాలు అవసరం లేదు, కమిట్మెంట్, డీప్ కమిట్మెంట్ పెడదాం, చిన్నపాటి కష్టం పడదాం, పెద్దపాటి రిజల్ట్స్ సాధిద్దాం. చిన్న కష్టం పెద్ద రిజల్ట్స్, చిన్నపాటి త్యాగం, ఎక్కువ అవసరం లేదు. ఇంత కష్టపడి 2019 అనేది మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఆ రోజున ఓటు వేయడానికి ఎంతమందికి బద్దకం ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళాలా, దిగుతాడు ఎవడు వెళ్తాడు, క్యూలో నుంచోవాలి, అది దొరకదండ, స్లిప్ అయితే దొరకదండి, ఏం చేయాలి అంటే బద్ధకం. ఇది మీ బద్ధకం కాస్ట్, నాయకులు మన కొండలు దోచేస్తున్నారు. మీ బద్ధకం కాస్ట్ మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ బద్ధకం ఖరీదు మీ జీవితాలు తలకిందలు అవుతున్నాయి, మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు, మీ సుఖం. నేను అంటాను ప్రతి ఒక్క జన సైనికుడి నేను చెప్పేది ఒకటి, మీరు సీఎం సీఎం అంటే సరిపోదు, పని చేయండి. ఆహా అలా కాదు, మీరు ఏదన్నా కానీ, మీరు పవర్ స్టార్ అని పెట్టండి, జనసేన ఏదైనా చెప్పండి, దానివల్ల ఆహా దానివల్ల మార్పులు రావు, దానివల్ల ప్రభుత్వాలు రావు, దానివల్ల సీఎం అవడెవడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎం అవ్వాలనుకున్నా అయ్యారు ఆయన అనుకుంటాము. అలాగే ముఖ్యమంత్రి గారు నేను ఇంకోసారి సీఎం అవుతానంటే మేము అవనిస్తామా మిమ్మల్ని చాలు. అలాగే మీరు సీఎం సీఎం అవుతా నేను అవ్వను. ఎట్లా అవుతామంటే ఓటింగ్కి వెళ్ళాలి, ఓటింగ్కి వెళ్ళాలి. ఎలా ఓటింగ్ చేయాలి? వాళ్ళందరూ ఏమంటారు, అతను పిల్లల పార్టీ అంటారు. పిల్లల పార్టీ అంటే మనం అందరం కరెక్టే. అరే పిల్లల పార్టీ యువతరం పార్టీ ఇది, వృద్ధులు ఎక్కడో డబ్బులన్నీ దొబ్బేసే వృద్ధుల పార్టీ కాదు ఇది, సమాజానికి నిలబడే యువతరం పార్టీ, ఆ యువతరానికి నిర్దేశించే విలువలతో ఉన్న పెద్దల పార్టీ ఇది. పెద్దలు ఉన్నారు మన దగ్గర, చాలా పెద్దలు ఉన్నారు, కాకపోతే వాళ్ళందరూ ఎక్కడున్నారు, కూర్చోబెట్టి మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ లాంటి ప్రొఫెసర్లు ఉన్నారు, ఉత్తరాంధ్ర నుంచి ఆయనకి ఒక ఆచార్యుడు, అలా ప్రతి ప్రాంతంలో ఉన్నారు మనకి సమాజం క్షేమం కోరే వాళ్ళు, వాళ్ళు దిశా నిర్దేశం చేస్తున్నారు. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి సీఎం సీఎం నరసాపం, ప్రతి జన సైనికుడికి మీరు చెప్పాల్సింది ప్రతి ఒక్కరికి, మీరు టార్గెట్ ఒకటే పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఒక 10 మందిని ప్రభావితం చేయాలి మాటలతోటి, 10 మందిని, 10 మంది అంత ఎక్కువ మంది వద్దు. ఎందుకు చెప్తాను 10 మంది కూడా వద్దు, 3. ఎందుకంటే మనం 1 కోటి మంది, మనం 3 క్రోర్స్ ప్రభుత్వం మంది అంతే. ఒక్కళ్ళు 3 ప్రభావితం చేయగలిగితే ప్రభుత్వం జనసేనది 2019 ఏ శ్రమ పడకల్లా. ఎక్కడో ఇందాక దారిలో మన ఇందాక ఎవరు జాయినింగ్స్ ఉంటే, మీ జాయినింగ్ కంపల్గా జాయినింగ్ తీసుకొని వస్తుంటే పెద్ద మ్యాడ్ ఏదో ఉంది, హై స్కై స్క్రేపర్ అన్నాను, వీళ్ళు వచ్చి ఓట్లేస్తారా వీళ్ళన్నా. అలా కాదు,
మన నా పక్కన ఉందని చెప్తారు, ఏకిపోవచ్చు సార్ ఇలా 15% వేస్తే వేయచ్చు, మిగతా వాళ్ళంతా వచ్చేది ఇట్లా మన మన కోసం వచ్చిన వాళ్ళు వేస్తారా. నా కోరిక మీరు టార్గెట్ ఏమి ఉండాలంటే వీళ్ళని ఎలా రప్పించాలి, వాళ్ళకి భయపెట్టాలి, స్కై స్క్రాపర్స్లో ఉండే వాళ్ళని భయపెట్టాలి. మీరు లేకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీ అపార్ట్మెంట్ లాగేసుకుంటారు, లేదంటే నీళ్లు కట్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి. సుఖం ఉండదు వాళ్ళకి. మీ మేడలో మీ గేటెడ్ కమ్యూనిటీస్ బాగుంటే సరిపోతా? బయటంతా మట్టి కొట్టుకుంటా ఉంటే మీకు ఓకేనా? మీరు ఇళ్లలోకి వెళ్ళి తలుపులు గొళ్ళు వేసుకుంటే మనకి కాలుష్యం పోద్దా? వ్యర్థాలు ఆగిపోతాయా? మీ నీళ్లు కలుషితం అయిపోతే అప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకుంటే మీ ఇళ్లలోకి కాలుష్యం వస్తాయి, వ్యర్థ పదార్థాలతో కూడిన నీళ్లు. అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో మనం సెక్యూర్డ్ అనుకో, దయచేసి ఎన్లైటెన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ అబౌ హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్, మీరందరిది భాగస్వామ్యం మనదిది, ఈ సమాజం మనందరిది. నేను మీ అందరి కోసం ఉన్నాను, మీ అందరి పరిస్థితి కోసం, మీ అందరి డెవలప్మెంట్ కోసం, మీ అందరి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆడపడుచులకి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.